అమ్మాయి ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు, మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద, ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి, ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి, అది వేరే కేసులో, విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటది, అది చూడాలి, చూసి చెప్తాం. అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. ఆమె సంబంధించిన వీడియోలు కానీ, తర్వాత ల్యాప్టాప్ కానీ సీజ్ చేశారు, అది మొత్తం పోయిందని చెప్తుంది కదా సార్. చెప్తున్నారు సార్. మొత్తం మీద ఎఫ్ఐఆర్ ఎంతమంది పేర్లు నమోదు చేశారు సార్, మెన్షన్ చేశారు సార్, అకౌంట్ నెంబర్? అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కాదు, దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్స్అప్ చేయాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం. అది కూడా తర్వాత చెప్తాం. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. మీరు ఇబ్బంది పడతారు, అందుకే మీరు కొద్దిరండి, మేము ఎవరు అని చెప్తున్నాం కదా. లేదా చెట్టు ఎవరు ఉండండి. మురళి ఒకసారి తీసిన జల్దీ కానీ, మురళి మురళి కొట్టారు, కొట్టే కొట్టారు, కొట్టారు. సరే కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి, సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్గా ఇచ్చారు, సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు, రిఫర్ చేసుకుని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ కంప్లై చేస్తూ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి
నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తారని తెలుసు, క్వశ్చన్ ఏం అడగదు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 1 or 2 days లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు ఇట్ విల్ బి పబ్లిక్ డొమైన్, మీకు అన్ని డీటెయిల్స్.